మల్లెపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లెపల్లి వాసవి క్లబ్ మరియు ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బల్లిరెడ్డి వరలక్ష్మి, మండల వైస్ ఎంపీపీ బిట్రా వెంకటలక్ష్మి, ఎంపీటీసీ పోతుల వరలక్ష్మిలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజియన్ చైర్మన్ గ్రాంతి నాగబాబు, రీజియన్ సెక్రటరీ కాపుగంట మురళీకృష్ణ, క్లబ్ ప్రెసిడెంట్ కాపుగంట వీరరాఘవరావు, ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ గొప్పల వీరభద్రారావు, క్లబ్ సెక్రటరీ వరద శ్రీనివాస్, ట్రెజరర్ వీర్రాజు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బల్లిరెడ్డి వరలక్ష్మి మాట్లాడుతూ, తరతరాలుగా స్త్రీ భక్తికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయనలోని లోపాలను ప్రేమతో సహిస్తూ ఎంతో బాధ్యత మహిళ కుటుంబ సంక్షేమం తెలిపారు. ఎత్ర నార్తేసు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. ఆడవాళ్లకు గౌరవం ఉన్న చోట దేవతలు విహరిస్తారని దీని అర్థమని వివరించారు. అన్ని రంగాల్లో తామున్నామంటూ మగవారికి ఏమాత్రం తీసుకోమని నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయం ఇలా అన్ని రంగాలు మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా భక్తుల వీరబాబు గారు మా బ్యాచ్లో మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆయనకు కూడా ప్రత్యేక రెండు వేల ఇరవై రెండు మార్చ్ 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వాసవి క్లబ్ మెంబర్స్, మహిళా సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీలను గౌరవించడం అనే ఒక ఉన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్త్రీల యొక్క ప్రాధాన్యత అనగా తల్లిగా, అక్కగా, చెల్లిగా, కుమార్తెగా, భార్యగా అనేక పాత్రలు పోషిస్తూ కుటుంబాలను నడిపిస్తూ సమాజాన్ని వృద్ధి చేస్తూ దేశానికి మూల స్తంభాలుగా, ప్రపంచానికి మాతృమూర్తిగా స్త్రీ తన యొక్క విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మేలు చేసే విధంగా ఈ స్త్రీల యొక్క పాత్ర ఉంటుంది. ఇంత ఉన్నతమైన బాధ్యతాయుతమైన సహనంతో కూడిన బాధ్యతల్ని స్త్రీలు వహిస్తూ ఉండడం వలన వారిని సత్కరించి, వారిని ప్రత్యేకంగా గుర్తించి సత్కరించి గౌరవించడం అనేది చాలా అభినందించదగిన విషయం. ఈ సందర్భంలో వాసవి క్లబ్ మెంబర్స్ అలాగే ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఈ యొక్క ఉన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టి మా గ్రామంలో ముఖ్యంగా స్త్రీలకు సమున్నతమైన స్థానం చట్టం ద్వారా లభించింది, అలాగే మా గ్రామ ప్రజలను బట్టి కూడా లభించింది. ఒక సర్పంచ్ గారు స్త్రీగా ఉన్నారు ఈ గ్రామానికి, రెండు ఎంపీటీసీ స్థానాలు ఇద్దరు మహిళలే ఉన్నారు. అందులో వన్ ఎంపీటీసీ గారు ఈ మండలానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎంత ఉన్నతమైన స్థానాలు మా గ్రామంలో మహిళలకు సంక్రమించింది.